రాష్ట్రంలో పేదలకు ప్రైవేట్ వైద్యాన్ని చేరవేస్తున్న ఆరోగ్యశ్రీ పథకానికి ఇక నుంచి ఆయుష్మాన్ భారత్ తోడుకానుంది. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ స్కీమ్, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాలు కలిసి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీగా మారింది. దీంతో రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకంలోని చికిత్సలతో పాటు ఆయుష్మాన్ భారత్లో ఉన్న చికిత్సలు కూడా అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్లో చేరాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గతంలోనే నిర్ణయించిన మేరకు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం నేషనల్ హెల్త్ అథారిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించి ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓకు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ ఆదేశాలు జారీ చేశారు. పథకం అమలు విధి విధానాలు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఖరారు చేసింది. ఆరోగ్యశ్రీలో 972 రకాల చికిత్సలు అందుబాటులో ఉండగా ఆయుష్మాన్ భారత్లో 1393 ఉన్నాయి. ఆయుష్మాన్లో లేని 540 ప్రొసీజర్స్ ఆరోగ్యశ్రీలో ఉండగా ఆరోగ్యశ్రీలో లేని 685 ప్రొసీజర్స్ ఆయుష్మాన్లో ఉన్నాయి. దీంతో ఈ రెండింటినీ కలపడం వల్ల ప్రజలకు మరింత మేలు జరుగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కరోనా బాధితులు ఆయుష్మాన్ భారత్ కింద చికిత్స చేయించుకోవడానికి అర్హులని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వాస్తవంగా జ్వరం, జలుబు, దగ్గు వంటి వాటికి ఈ పథకం వర్తించదు. అయితే కరోనా ప్రధాన లక్షణాలు కూడా ఇవే కావటం వల్ల ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ వర్తింపుపై కొన్ని సూచనలు చేసింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్గా తేలిన బాధితులకు ఈ కవరేజీ వర్తిస్తుందని వెల్లడించింది. ఆయుష్మాన్ భారత్ అర్హతలు, ప్రయోజనాలకు సంబంధించిన సందేహాలకు వెబ్సైట్ను గాని 1455 లేదా 1800 111565 హెల్ప్ లైన్ నెంబర్లకు గాని ఫోన్ చేసి సలహాలు తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.